అమ్మగారు నమస్కారం అమ్మ గారు అమ్మ బాగున్నారమ్మా అమ్మ మీ పేరమ్మ నారాయణమ్మ నేను పట్టుకుంటానమ్మ బాబు అమ్మ ఒక విషయం చెప్పండి వైఎస్ఆర్సిపి పాలనలో పథకాలు హామీలు అన్నీ మీకు అందుతున్నాయా లేవా అందుతాయి ఏమేమి అందుతున్నాయి ఏటి అన్నీ అందడం ఏంటి మాకు పింఛనీలే అందుతాయి పెన్షన్ ఒకటే అందుతుంది ఇంకేమందట్లేదు అందడం లేదు టీడీపీ ప్రభుత్వం బాగుందా మీకు వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఏది బాగుంది అంటారు నాకు అది ఏటో తెలియదు నాకు అవన్నీ మీ దగ్గర ఉన్న సమస్య ఏంటి మా దగ్గర ఉన్న సమస్య ఇక్కడి నుంచి ఆ ఈదుకి వెళ్ళిన కాడి నుంచి పొద్దుపోతే తెల్లారితే ఈ కొంపుకు భరించలేము ఆ తర్వాత అక్కడి నుంచి అదంతా ఈ చెత్తకుండి ఇక్కడ అక్కడ లాలవా ఇక్కడ ఒక లాలవా ఆ బోరు పోతుంది మంచినీళ్ళకి చాలా చాలా ఇబ్బంది అయిపోతాను పొద్దుపోతే ఎక్కడి నుంచి కూల్ చేసుకొని వచ్చినారు నీళ్ళు తీసుకొని వాడుకుంటామంటే నీళ్ళు మంచి నీళ్ళు లేవు ఆ నిండి చాలా శమ అయిపోతాను పిల్లది మొదలు మరి ఇప్పుడు ఈ చెత్తకుండీలు ఇప్పుడు ఇల్లుది ఇది పెట్టారు ఇక్కడ మరీ శండాలం అయిపోయింది అంటే మరి సీదర్ అప్పలరాజు మీ ఏరియా ఎమ్మెల్యే కదమ్మా సీదర్ అప్పలరాజు గారు ఆయనకి కానీ ఇక్కడ వాలంటీర్ కానీ మీరు ఏమైనా ఏమన్నా చెప్పారా ఇలా ఇలా మాకు సమస్య ఉందని వాళ్ళు కానీ చెప్పారా మీరు నేను ఆవులు పట్టించుకుంటాను పట్టించుకోరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం లేదు మరి మరి గట్టి ప్రశ్నించలేదా మీరు గట్టిగా మా కౌన్సిలర్లు ఉన్నారు కదా మరి వాళ్ళతోటే మాకు డేరింగ్ కానీ వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళమయ్యా మేము మరి టీడీపీ క్యాండిడేట్ రౌత్ శిరీష్ గారు ఉన్నారు కదా ఆయన ఎప్పుడైనా కలిసారా మరి మేము కలలేదు కలలేదు సార్ మీరు ఈసారి వస్తే ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు అది ఏటో నాకు తెలియదు సో మనం పలాస నగరంలో 31వ వార్డులో ఉన్నాము సో ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుందాం నన్ను వస్తానా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్ మెయిన్ వాటర్ సమస్య ఒకటి ఉంది దాని తర్వాత ఏరియాకి లెట్రిన్స్ ఒకటి చాలా అవసరం సార్ ఇది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెట్రిన్స్ యూజ్ చేసి కట్టించేస్తారు ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఎవరు కూడా బాగు చేయట్లేదు దానిలో ఒట్టి కర్రలు మట్టి ప్రీతమైన మట్టి దాని తర్వాత పక్కనే కంపు చేసి చెత్తతో పెట్టిస్తారు సార్ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం ఏరియా మొత్తం మీద చాలా ఉపయోగపడే లెట్రిన్స్ను యూజ్ చేయకుండా వదిలేసారు సార్ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది మరి ఎందుకు ఇలా అవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు సార్ మీ ఏరియా ఎమ్మెల్యే అడగలేదు మరి ఇలా పరిస్థితి ఇలా ఉందా వాలంటీర్లు కానీ ఎవరు మాట్లాడలేదు అలా వాలంటీర్లు పట్టించుకుంటేస్తారు ప్రభుత్వం మారిపోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం కదా వచ్చేది టీడీపీ ప్రభుత్వం కట్టేశారు వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఇద్దరికి యూజ్ చేయట్లేదు కరెక్ట్ టీడీపీలో అభివృద్ధి కనిపించిందా ఇక్కడ వైసీపీలోనే పాలన అభివృద్ధిలో ఉంది అప్పుడు అప్పుడు టీడీపీలో అభివృద్ధి టీడీపీలో కట్టాం కదా కట్టిన మోపిన బోర్ కూడా వేసాం ఆ పవర్ బోర్ టీడీపీ టీడీపీ వాళ్ళు కట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు అంతే అది తాడు మెయిన్ తాడు అది మెయిన్ ఇప్పుడు ఇబ్బంది వచ్చింది దాంతో ఏరియా మొత్తం చాలా ఇబ్బంది కూడా అదే ఉపయోగిస్తే ఏరియా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది చాలా ఇబ్బంది కొంత పరిస్థితి ఉంది చెత్త కుప్పకి పెట్టేస్తుంటారు కాంపు చెత్త కూడా పక్కది చెత్త ఘోరంగా తయారు చేశారు ఇప్పుడు ఇప్పటికైనా తప్పులు ఏం లేదు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా పట్టించుకొని ఆ లిటర్న్స్ బాగు చేస్తే ఈ ఏరియా ప్రజలకి చాలా ఇబ్బంది ఉంటుంది సుమారు ఇక్కడ ఎన్ని మంది ఉంటారు సుమారు ఇక్కడ 15,000 2,000 5,000 మంది సార్ ఉన్నారు మొత్తం ఏరియా మొత్తం 5,000 మందికి ఇదే ప్రాబ్లం అయితే ఉంది అందరికి సమస్య ప్రాబ్లమ్స్ ఇప్పటికైనా ప్రాబ్లమ్స్ ఉంది ఇక్కడ ఇక్కడ మంచినీటి మంచినీటి ఉందా లేదా మంచినీటి లేదు సార్ మంచినీటి కూడా లేదు కదా మంచిది మెయిన్ బోర్ బోర్ ఆ లిటర్న్ బోర్ అని డ్రైవర్ డైవర్ట్ చేశారు లిటరీ కొద్దిగా బోర్ వాడింది ఆ లిటరీ బోర్ ఏమో డైవర్ట్ చేసి మంచి బోర్ సెట్ చేశారు అసలు లిటరీ కొద్ది కేవలం లిటరీ కొద్ది తగ్గించారు ఆ బోర్ కూడా అది ఏం చేశారంటే ఇప్పుడు అదే బోర్ని మంచి బోర్ చేశారు ఇప్పుడు ఆ లిటరీ నడిచినట్టు పూర్తిగా ఈ వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా వదిలేసింది దాన్ని విడిచిపెట్టి అది మీరు వైసీపీ ప్రభుత్వం కోరుకుంటున్నారు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కోరుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం కోరుకుంటున్నాం